ఈ T20 వరల్డ్ కప్ 2024 తరతరాల భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని చెప్పుకోవాలి. ధోని కెప్టెన్సీలో మనకి 2 ఐసీసీ ట్రోఫీలు వచ్చాయి, అలాగే కపిల్ దేవ్ కెప్టెన్సీలో మనకు ఒక ట్రోఫీ వచ్చింది, అంటే మనకి వరల్డ్ కప్ వచ్చింది. కానీ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఈ T20 వరల్డ్ కప్ సాధించడం నిజంగా రోహిత్కైతే ఇది ఒక రకంగా ఒక మైలురాయిని చెప్పచ్చు. దాదాపుగా 15-16 ఏళ్ళ తన క్రికెట్ జీవితంలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పచ్చు. అయితే ఇక ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఆనందం అవధులు లేకుండా వెళ్ళిపోయాయి. నిజానికి ఎప్పుడు కూడా ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ట్రోఫీని తీసుకున్న తర్వాత ఛాంపియన్స్ జోన్ దగ్గరికి వెళ్ళి రోహిత్ అందిస్తాడు ట్రోఫీని తన ఆటగాళ్ళకి. ఈసారి ఆటగాళ్లతో పాటుగా జైషా వీళ్ళందరూ ఉండి రోహిత్ శర్మ కోసం వెయిట్ చేశారు. ఆ సమయంలో రోహిత్ శర్మ రోబో వాక్తో అందరినీ అలరించాడు. ఆ తర్వాత ట్రోఫీ తీసుకున్న తర్వాత తను సెలబ్రేట్ చేసి ఆ తర్వాత వెంటనే ఆ ట్రోఫీని సూర్యకు అందజేశాడు. సూర్య, కుల్దీప్ ఇద్దరు కలిసి ఆ ట్రోఫీని ఎత్తారు. దీనికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఒకే ఒక్క దెబ్బతో ఏదైనా మ్యాచ్ మలుపు తిరిగింది అంటే అది సూర్య వల్లే. సూర్య గనక డేవిడ్ మిల్లర్ క్యాచ్ని గనక పట్టుకుపోయి ఉంటే 24 బంతుల్లో 26 పరుగులు చేయటం అనేది ఇక నల్లేరు మీద నడక లాంటిదని చెప్పచ్చు సౌత్ ఆఫ్రికా జట్టుకు. కానీ ఆ ఒక్క వికెట్ తీసి సూర్యకుమార్ యాదవ్ మొత్తం ఆటను మలుపు తిప్పాడు. సౌత్ ఆఫ్రికా ఓటమిని శాసించాడు, భారత్కు T20 వరల్డ్ కప్ ట్రోఫీని అందించాడు. అందుకనే రోహిత్ శర్మ వీళ్ళిద్దరికీ కూడా ట్రోఫీని ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.